ఈ దర్శి నియోజకవర్గంలో అవినీతి అనేది బాగా జరుగుతుందట మరి అవినీతి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎలా జరుగుతుంది అన్నది ఏదైనా చెప్పగలరా మొత్తం డిపార్ట్మెంటే అవినీతి వైసీపీ డిపార్ట్మెంటే దర్శిలో అవినీతి డిపార్ట్మెంట్ అయిపోయింది మీరు అసలు ఇంక దీన్ని దాన్ని అని మనం చెప్పలేము ఈసిక చూడండి రేషన్ బియ్యం చూడండి కాంట్రాక్ట్ చూడండి డీకే పట్టాలు పొలాలు చూడండి మీరు ఏ వ్యవస్థ అన్నా చూడండి దానికి ఒక ప్యాకేజీ దానికి ఒక సిస్టము మొత్తం రేషన్ దందా కూడా నడుస్తుంది మదిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అనేది కూడా వినపడుతుంది ఏంటి ఆ దందా ఇంక ఇంక మీకు వినపడింది కదా రేషన్ బియ్యం దందా అది చాలా చరిత్ర ఉంది దానికి దానికి ఒక ఒక స్క్రిప్ట్ ఉంది అది మొత్తం తీయాలంటే ఇప్పుడు తీయకూడదు కూడా ఇప్పుడే తీస్తే అంత రెక్టిఫై చేసుకునేదానికి వీలుంటుంది వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అది అధికారం అధికారులు దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్షన్ల దగ్గరలో అధికారులు కూడా ఏది న్యాయం ఏది అన్యాయం ఆలోచిస్తారు వాళ్ళు పాపం ఏంటంటే చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత వాళ్ళు అధికారం పెత్తనం వీళ్ళ మీద చేస్తుంటే వాళ్ళు చేయలేని పరిస్థితి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు చెప్పింది వింటం తప్ప మనం అధికారులు కూడా అన్ని అందరినీ ఒకే విధానంలో తప్పు పట్టకూడదు వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఒత్తులు వాళ్ళ టెన్షన్లో పడతానే ఉన్నారు పాపం ఈ టెన్షన్లో ఎన్నాళ్ళు పడాలి ఎప్పుడెప్పుడు తొందరగా ఎలక్షన్లు వస్తాయి ఈ టెన్షన్ నుంచి విముక్తి ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు అవినీతి ఏం చేశారో అప్పుడు బయటపెడతాం